అయితే మాలిక్ గారు బీయింగ్ న్యూ డైరెక్టర్ ఈ సినిమాకి అంటే ఇంత క్లిష్టమైన కథకి ఎంతవరకు న్యాయం చేశారని మీరు భావిస్తున్నారు? మాలిక్ న్యూ డైరెక్టర్ కాదు, ఆయన ఆల్రెడీ ఒకటి నరుడ డోనర్ చేశాడు సినిమా. సో అది ఆడలేదు, రీమేక్ అది, విక్కీ డోనర్ది రీమేక్ ఆడలేదు. బట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు ఆయన హాఫ్ అన్ అవర్ స్టోరీ చెప్పాడు, నాకు లైన్ బాగా నచ్చింది, దీన్ని వర్క్ చేసుకుందాం సార్ అది ఇది అన్నాడు. కానీ అప్పుడు కూడా నేను ఫస్ట్ డైరెక్టర్, ఫస్ట్ ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ ఇప్పుడు డైరెక్షన్ ఆల్రెడీ ఒక ఫ్లాప్ అయిన డైరెక్టర్ని పెట్టుకోవడం చాలామంది డింట్ అడ్వైజ్ మీ, ఎందుకంటే ఆయన లేకనే కదా అది ఫ్లాప్ అయింది, మళ్ళీ ఎందుకు పెట్టుకున్నాను. బట్ నేను అదే చెప్తున్నా, కొన్ని నేను చాలా పాత నమ్ముతాను, అదే పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు అంటారు. సో ఫస్ట్ టైం ఫెయిలియర్ ఉంది అండ్ కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా హార్డ్ వర్క్ చేస్తాడు. సో వీ షుడ్ గివ్ అన్ అదర్ ఛాన్స్. మన ఎవరికైనా నార్మల్గా ఫస్ట్ ఈజ్ లాస్ట్ అనుకుంటే కష్టం కదా. ఇప్పుడు మనం ఫోన్ కూడా ఇన్వెంట్ చేసిన ఆయనకి చాలా పిచ్చోడు అనుకున్నారు, ఎన్నో రోజులు ట్రై చేసింది కానీ లాస్ట్ ఫోన్ క్లిక్ అయింది. సో ఇలాంటి సినిమాలో ఉన్నప్పుడు ఏ ప్రొఫెషన్ ఎవరైనా ఎంచుకున్నప్పుడు కావాల్సుకుని బ్యాట్ చేద్దాం అని అనుకోరు కదా. సమ్టైమ్స్ ఇట్స్ వర్క్, సమ్టైమ్స్ ఇట్ డజన్ వర్క్. సో నేను అది ఒకటి ఛాన్స్ తీసుకున్నా ఆయనతో, ఎందుకంటే మేబీ హీల్ పుట్ మోర్ హార్డ్ వర్క్ అండ్ మేక్ ఇట్ హ్యాపన్ అని అది నమ్మి నేను ఆయనకి ఆయనతో పాటు వెళ్ళడం జరిగింది. సినిమా ఇండస్ట్రీలో బేసికల్గా మన చాంద్ర అనుకుంటారు మనీ మీద నడిచిపోతుంది అని కాదు, నమ్మకం మీద నడిచిపోతుంది, నమ్మకమే నడిపిస్తుంది అని మీరు నిరూపించారు. సో ఈ సినిమాకి మరో కొత్త ఆకర్షణ ఫ్రెష్ పెయిరింగ్ అని చెప్పుకోవచ్చు. తేజ సజ్జా అండ్ శివాని రాజశేఖర్ చాలా అద్భుతంగా నటించారు. అండ్ ఇక్కడ ప్రత్యేకించి శివాని గురించి చెప్పుకోవాలి, ఆమె డెబ్యూ మూవీ అయినా సరే చాలా చక్కని అభినయం కనపరిచింది. హీరో హీరోయిన్ గురించి, హీరో గురించి ఏమో, హీరో వాజ్ ఆన్ బోర్డ్, మేము స్టోరీ ఉన్నప్పుడే ఆయన చాయిస్ మాకు ఉన్నది, అది నో డౌట్. ఎందుకంటే ఆయన చైల్డ్ ఆర్టిస్ట్ లాగా బాగా చేశాడు. ఈ సినిమాకి స్పెషల్గా ఏంటంటే నటననే కావాలా, టాలెంటే కనుక ఫోన్లో మాట్లాడే అన్ని ఇమోషన్స్ పాస్ ఆన్ చేయాలి ఈ టైం లైన్కు ఆ టైం లైన్. దే ఆర్ నాట్ మీటింగ్ కదా. సో ఛాన్స్ ఫ్రెషర్ని తీసుకోవడంలో ఛాన్స్ ఏంటంటే మనకి ఫ్రెషర్ యాక్టింగ్ టాలెంట్ తెలియదు, వాళ్ళు పుల్ చేస్తుండొచ్చు ఆడిషన్లో, కానీ మళ్ళీ చేస్తూ చేస్తూ డైరెక్టర్ కష్టపడాలా, మంచి రాకుంటే మేము వీ హ్యావ్ టు. నేను కొన్ని నా క్లయింట్స్ అది ఇవన్నీ పాస్ట్ ఎక్స్పీరియన్స్ పనికి వచ్చినాయి నా క్లయింట్స్లలో. ఒకసారి మున్నా మూవీకి దిల్ రాజు గారు ప్రభాస్ అప్పుడు ట్రైన్ చేస్తాను నేను, 2-3 డేస్ షూట్ తర్వాత వైజాగ్లో వాళ్ళు గంటలు మాతో డిన్నర్ జాయిన్ కావాలి. ఆల్మోస్ట్ 7 o'clock నుంచి 3 o'clock దాకా వాళ్ళు డిస్కషన్, నాలుగు తర్వాత డిన్నర్ 3 o'clock వచ్చింది. మేము అప్పుడు పడుకున్న టైంకి వచ్చారు వాళ్ళు, అప్పుడు అడిగితే దేవర్ వాళ్ళంతా సీరియస్, అంటే మూవీ నడుస్తున్నప్పుడు ఏదో బాగా రావట్లేదు అని చెప్పి మళ్ళా కొంతమంది పాత్రలు పండట్లేదు అది ఇది అనుకొని మళ్ళీ కొన్ని రోజులు ఆపి చేశారు. అప్పుడు నాకు అనిపించింది అప్పుడు ప్రభాస్ ఫ్రీగా ఉండే 1 month ఆయన డేట్స్ మిస్, అంటే అయినా కానీ అంత పెద్ద యాక్టర్ని 1 month బ్రేక్ ఇచ్చి మరీ చేశారు. సో అట్లాంటి నేను కొన్ని చూశాను. సో అప్పుడు నాకు అదే అనిపించింది, అంటే మనం తర్వాత బాధపడే బదులు ముందే చూసుకొని ఎవరు ఏందని. సో ఐ వాజ్ మోర్ పర్టికులర్ అబౌట్ టాలెంట్ ఉండాలి కంపల్సరీ. సో తేజ వాజ్ ఆబ్వియస్లీ కరెక్ట్ చాయిస్, అందరికీ నచ్చి ఓకే హీరోకి తగ్గట్టు హీరోయిన్ రావాలా. సో హీరోయిన్కి కూడా ఏంటంటే ఈ మూవీకి ప్రిటీ ఫేస్ మనం అన్నీ చూసుకున్నాం అనుకోండి, యాక్టింగ్ దొరకడం కష్టమైంది. 2-3 ఆడిషన్స్ చేసాము, ప్రిటీ ఫేస్లు ఉండే కానీ అదంతా బాంబే నార్త్ నుంచి వచ్చినారు. సో ఐ వాజ్ నాట్ రియలీ రియలీ హ్యాపీ. ఒకసారి శివాని అని మాకు వచ్చినుండే మైండ్లో, ఆ టైంలో డైరెక్టర్కి అంత తెలియదు శివాని గురించి, ఆయన ముందు ఒక పార్ట్నర్ నాతో ఉన్నాయన కూడా లే వదిలేయండి అనేది అన్నాడు. సరే ఎందుకో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండే నాకు, ఎందుకంటే వాళ్ళు నా దగ్గరకు వచ్చేవాళ్ళు అంతా శివాని రాజశేఖర్ గారు అందరు కూడా. సో అందులో శివాని ఫస్ట్ మూవీకి కూడా షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్, ఐ సా హర్ హౌ షీ ఈజ్ ఇన్ టు ఇట్. సో ఎక్కడో ఒక ఉండే మళ్ళీ తర్వాత ఇంక ఆ ముగ్గురు వేరే హీరో ఆడిషన్లో కూడా టాలెంట్ యాక్టింగ్ కష్టం, యాక్టింగ్ కష్టం అంటే మళ్ళీ అప్పుడు ప్రశాంత్ వర్మ గారు కల్కి చేస్తున్నారు, ఆయన మళ్ళీ డైరెక్టర్కి హీరోకి చెప్పారు ఒకసారి శివానికి చూడండి అది అని. మళ్ళీ వాళ్ళు అనుకుంటున్నప్పుడు నేను అసలు తిరిగి తిరిగి మళ్ళీ ఆడికి వచ్చి సో మీరు చూడండి ఒకసారి అది అంటే డైరెక్టర్ ఏదో ఫోటోషూట్ చేశాడు. ఆ డైరెక్టర్ అప్పటికి కూడా సరే ఏదో అనుకుంటున్నాడు ఆయన. సో ఫస్ట్ డే షూటింగ్ అప్పుడు ఎప్పుడైతే ఫస్ట్ సీన్ చేశాడో మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా అప్పుడు డైరెక్టర్ హ్యాపీ ఉండే అండ్ సార్ ఏం సార్ ఆమె ఏం సార్
ఎగ్జాక్ట్లీ మళ్ళీ బ్లడ్ ఇద్దరికి అది ఉంది. ఆ అమ్మాయి నాకు 6-7 ఇయర్స్ నుంచి తెలుసు, షూటింగ్లలోనే ఉంటుంది రాజశేఖర్ గారు ఎంబడి. నేను ఎప్పుడు అక్కడిక్కడ కలిసినా కానీ అమ్మాయి ఎంబడే ఉంటుంది. అంటే ఒక ఒక కొత్తదనం హీరోయిన్ క్యారెక్టర్ కి శివాని డెఫినెట్ గా ఒక కొత్తదనం తీసుకొచ్చింది. మన తెలుగు అమ్మాయి చాలా హ్యాపీ, నాకైతే హ్యాపీగా ఉండే. సేమ్ టైం ఇంకా వాళ్ళందరూ ఫస్ట్ డే చూసినాక ఓకే మనకి ఇంకా ఆమె ఇంప్రూవేషన్ గిట్ట అంతా. మళ్ళీ మేము ఆల్రెడీ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం కాబట్టి అసలు చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు వేరే నార్త్ వాళ్ళేమో కనెక్ట్ చేయరు, మన తెలుగు అమ్మాయి ఉండరు అట్లా కనెక్ట్ చేయరు. జనరల్ గా మేనేజర్ అమ్మమ్మ చేయని ఇట్లా అట్లా కొంచెం అవన్నీ కూడా తెలుగు మనం ఎట్లుండే అప్పుడే జనాలు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు నార్త్ ఇండియన్ అంటే వాళ్ళ పేరెంట్స్ తోని పంజాబ్ లో ఎన్నో యాక్టివేషన్ చేస్తే మనకి ఇక్కడ అది సెట్ అవ్వదు. సో అవి మిస్ అయితే మనకు తెలుసు. కానీ ఈ అమ్మాయి అనుకుని ఇంకా ఫస్ట్ డే తర్వాత ఎవ్రీబడి వేర్ హ్యాపీ. సో అట్లా మనకి ఇద్దరికి వీళ్ళ చాయిస్ ఇట్లా జరిగింది. ఫైనల్ గా టెక్నికల్ టీమ్ నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ లభించింది? టోటల్ ఎంటైర్ టీమ్ టెక్నీషియన్స్ చాలా మంచి టెక్నీషియన్స్. నాకు అందులో రెండు అద్భుతాలు దొరికినాయి, సేమ్ అద్భుతం లాగా మెయిన్ పీపుల్ అద్భుతాలే. ఒకటేమో సాగర్ గారు డిఓపి విద్యాసాగర్ చింత. అంతకుముందు ఒక మాకు ఒక అంత అనుకున్నాము, అందరిని టెక్నీషియన్స్ అనుకున్నాము. డిఓపి అనేటైనా ఒక ఆయన అంతకుముందు వాళ్ళు మాతో 2 మంత్స్ ట్రావెల్ అయినారు. ట్రావెల్ అయినప్పుడు 2 డేస్ ముందు ఆయన వేరే సినిమా కమిట్ అయ్యిందండి ఆల్రెడీ. వాళ్ళు కొంచెం ముందే స్టార్ట్ చేసి అది కూడా గుంటూరుకి వెళ్ళి షూట్ చేయాలా, ఇదేదో మీరు ఒక మంత్ పోస్ట్పోన్ చేస్తారా అన్నారు. మంత్ అసలు ఇదే లేదు. ఆయన ఆయన వెళ్ళిపోయిండు. మేము ఎట్లా వెళ్ళాలనుకుంటున్నప్పుడు విద్యాసాగర్ ఆల్రెడీ ఆయన సినిమా చేసింది నాకు తలక్నమ్మ దాస్ రాజవారు రాణి వారు చాలా బాగా చేశారు, చాలా చిన్న బడ్జెట్ సినిమాలు అంతా బాగా చేశారని మీరు డైరెక్టర్ చెప్పాను కలుద్దామన్నా కలిసినాము. అండ్ 2 డేస్లో యాక్చువల్లీ మాతో ట్రావెల్ అవ్వడం ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అండ్ అండర్స్టాండ్ చేసుకోవడం, కలర్ చేంజెస్ 14-19 డిఫరెన్స్ చూపించాలా అవన్నీ కూడా ఆయన 2 డేస్లో అనుకొని ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ ఆయన చక్కమని 10-15 లాక్స్ బడ్జెట్ ఎక్కువ చేసేసాడు ఆయన కావాల్సిన ఎక్విప్మెంట్. అది నాకు అది చాలా షాకింగ్ ఉండే కానీ బట్ ఈ వాజ్ సో క్లియర్. సరే సార్ దీనికి ఇదే మీరు అనుకున్న సబ్జెక్ట్కి నాకు ఇది ఇవ్వండి నేను చేస్తాను అది అని క్లియర్గా ఉన్నాడు. అది అడిగింది ఇచ్చినాం ఈరోజు ఆయనే అద్భుతం వచ్చింది. సో అలా ఆయన అద్భుతమే. మళ్ళా రతన్ గారు, రతన్ గారు మ్యూజిక్ ఇవ్వడము. ఆయన జనరల్గా ఏదో హైదరాబాద్కి ఏదో పని మీద వచ్చిండు. అంతకుముందు నా పార్ట్నర్ ఉన్న ఆయన ఆయన దగ్గర ఏదో పాత మూవీ గురించి ఆయన ఏదో ఉండిపోయేదే సాంగ్ ఆయన హిట్ అయింది కదా ఆ సినిమా హుషారు చేసిండు. ఆ తర్వాత ఆయన ఆ పర్పస్లోనే ఎందుకు ఆ కలోనీకి వచ్చినప్పుడు నేను నాకు ఆయన సినిమా మ్యూజిక్ ఇష్టం ముందు ఆ హుషారు కాకుండా అందర రాక్షసి అర్జున్ రెడ్డి ఈయన నేను అనుకున్నాం డైరెక్టర్ డైరెక్టర్ అయితే సార్ సార్ ఈయన అయితే ఇంకా బాగుంటుంది అది అంటే బడ్జెట్ చూస్తే మళ్ళీ ఆయన డబుల్ కన్నా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనకు అనుకున్నాం బడ్జెట్లో ఏదో 8-10 లాక్స్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాం, ఈయన చాలా 3 టైమ్స్ వెళ్ళిపోతుంది అసలు. కానీ ఆయన ఆయన విన్నాక ఆయన రెస్పాన్స్ చూసినప్పుడు ఇట్ వాజ్ లైక్ మీ నా నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి ఆయన మీ రిమ్యునేషన్ కాదండి రిమ్యునేషన్ నాకు మీరు ఖర్చు ఇచ్చి మీకు వచ్చినప్పుడు ఇవ్వండి పర్లేదు కానీ నేనైతే ఈ మూవీలో ఉండాలని ఆయన్ని అన్నాడు. ఆయన అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఎందుకంటే ఆ జనరల్గా ఇక్కడ తెలుగులో కొంచెం ఆయనకి వచ్చినాయి అట్లా ఇట్లా ఏమైంది మ్యూజిక్ చేసినా కానీ చాలామంది ఆయనని వాడుకున్నారు అది హీ వాజ్ హ్యాపీ విత్ తెలుగు ఇండస్ట్రీ అన్హ్యాపీ విత్ తెలుగు ఇండస్ట్రీ. బట్ ఆయన వల్ల ఆయన కూడా కొంచెం డిలే చేస్తారని చాలామంది అంటూ ఉండే. కానీ మా దానికి ఆయన ఎట్లా ఎక్సైట్ అయ్యిందంటే ఒక ఒక హీరో హీరోయిన్ ఫస్ట్ టైమర్ ఎట్లా ఎక్సైట్ ఉంటారో అలా ఎక్సైట్ అయ్యి ఒక 3 అవర్స్ మాట్లాడాడు. అంటే మీ స్టోరీ చూసా కదండి సార్ ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి మీరు చూస్తే మ్యూజిక్ ఇచ్చినట్టు ఇచ్చింది కానీ ఇట్ హ్యాస్ స్టోరీ ఏది కూడా సడన్గా ఇచ్చినట్టు లేదు. ఆయన ఆర్ఆర్ కూడా ఒకటి నెక్స్ట్ లెవెల్. మనము టీవీలో చూస్తున్నారు జనాలు కానీ ఒక హోమ్ థియేటర్ చూస్తే మీకు సరౌండ్ సిస్టమ్ పెట్టుకొని 5.1 గూస్ బంప్స్ వస్తాయి. నేను ఒక 40-50 టైమ్స్ చూసాను కదా నాకు 4-5 సీన్స్ చూసినప్పుడల్లా గూస్ బంప్స్ వస్తాయి అంత బాగా ఇచ్చాడు ఆర్ఆర్. సో ఆయన ఒక అద్భుతం లాగానే. సో ఎవ్రీబడి ఓపెన్ అంటే ఒక మంచి పని మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు మనకి అందరికీ మంచి జరుగుతుంది అని తెలుసు. కానీ మీరు ఒక అద్భుతాన్ని ఎత్తుకున్నప్పుడు భుజానికి ఎత్తుకున్నప్పుడు అన్ని అద్భుతాలే జరిగాయి, అదే విధంగా ఒక అద్భుతం బయటకు వచ్చింది అని చెప్పుకోవచ్చు. అది హార్డ్ వర్క్ అదే చెప్తున్నా కదా హార్డ్ వర్క్ ప్యాషన్. ఎవరినో మనం ముంచాలని చేయట్లేదు, మనం కష్టపడి సంపాదించినాము. దెన్ ఆల్ మై లైఫ్ ఐ వర్క్ హార్డ్ యాజ్
హెవెంట్ డన్ ఎనీ రాంగ్ టు చీట్ చేయడం చేయలేదు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ నాకు ఫస్ట్ నుంచే ఉంది. నేను ఏం చేసినా అలానే వర్క్అవుట్ అవుతుంది. కొంచెం డిలే అవ్వడం అది మనం ఈ ఫీల్డ్లో ఫస్ట్ టైం కాబట్టి ఎక్కడ పోయినా ఏ బిజినెస్ చేసినా ఆ ఒడిదొడుకులు అనేది ఉంటాయి. సో ఐ వాజ్ ఆల్ ప్రిపేర్డ్ బట్ ఐ వాజ్ నెవర్ డౌటింగ్ మన మూవీ అండ్ సబ్జెక్ట్ సక్సెస్ గురించి నేను తాపత్రయపడలే డౌట్ పడలే. ఎలా వచ్చిందో అలా చేసుకుంటా ఫినిష్ చేసేసి ప్రోడక్ట్ చూపిస్తే జనాలు నచ్చుతారు అన్నది ఫస్ట్ టైంకి బాగుంది సినిమా అంటే చాలా అనుకున్నా కానీ ఇంత అద్భుతంగా ఉంది రెస్పాన్స్ అనేది అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎనీవేస్ చంద్రశేఖర్ గారు మీతో మాట్లాడుతుంటే నాకు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి చాలా సందర్భాల్లోనే. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక మూవీని తీసుకుంటే ఎంత డెడికేటెడ్గా చేస్తారనేది అర్థమవుతుంది. అదొక అద్భుతం అవుతుందని నిరూపితమైంది. ఎనీవేస్ మీరు ఇలాంటి అద్భుతాలు మరిన్ని మా ముందుకు తీసుకురావాలి, సినీ పరిశ్రమకు మరింత సేవ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.